ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలో గల అన్ని శివాలయాలు కార్తీక పౌర్ణమి సందర్భంగా ముఖ్యంగా సత్తుపల్లి మండలం కాకర్లపల్లిలోని 11వ శతాబ్దంలో వెలిసిన స్వయం సంభూతుడైన భువనేశ్వరి సమేత బాలకోటేశ్వర స్వామి దేవాలయానికి భక్తులు పోటెత్తారు. వందే పార్వతి పరమేశ్వరు భక్తమహర్షి. ఈరోజు మన కాకర్లపల్లి గ్రామంలో నిర్మించిన భువనేశ్వరి సమేత బాలకోటేశ్వర స్వామివారి దేవస్థానంలో పౌర్ణమి సందర్భంగా, కార్తీక మాసం సందర్భంగా, పౌర్ణమి సందర్భంగా అందరూ కూడా ఆకాశ దీపానికి, అలాగే పౌర్ణమి దీపారాధనలు, అభిషేకాలు, ప్రత్యేక పూజలన్నీ కూడా నిర్వహించబడుతున్నాయి. కావున ఈ భక్త భువనేశ్వరి సమేత బాలకోటేశ్వర స్వామివారు మహా 11వ శతాబ్దం చెందినవాడు కాబట్టి ఈ యొక్క స్వామివారిని దర్శించి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కాగలని మనం చేస్తూ ఉన్నాం. కాకర్లపల్లి బాలకృష్ణ స్వామి ఆలయం ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో దర్శించుకుంటాం కుటుంబంతో. ఇక్కడ ఏమనుకున్నా కూడా తప్పకుండా దయచేస్తుంది. అందుకే ప్రతి సంవత్సరం ఇక్కడ వచ్చి దర్శించుకుంటాం. నా పేరు సంజయ్ అండి, నేను సత్తుపల్లి వారు. సో కార్తీక మాసంలో మనకు వచ్చేటువంటి కార్తీక పౌర్ణమి రోజు ఈ స్వామిని దర్శించుకోవడం వల్ల మనకు అన్ని శుభాలు కలుగుతాయి. మనం ప్రతి సంవత్సరం కూడా మేము ఈ కాకర్లపల్లి సత్తుపల్లిలో ఉన్నప్పటికీ కూడా 13 కిలోమీటర్లు వచ్చి ఈ కాకర్లపల్లిలో ఉన్నటువంటి స్వామి దర్శనం చేసుకొని ఇక్కడ దీపారాధన మన కుటుంబ సమేతంగా చేసుకోవడం వల్ల మాకు అన్ని శుభాలు కలుగుతున్నాయి. ప్రతి సంవత్సరం మేము ఇదే పని చేస్తూ ఉంటాము. నా పేరు వెంకటరావు. సత్తుపల్లి కాకర్లపల్లి శివాలయానికి ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో ఫ్యామిలీతో సహా వచ్చి శివారాధన చేసుకొని ఒత్తిళ్ళు తీస్తాము. ఈ గుడి 400 సంవత్సరాల చరిత్ర కలదు. ప్రతి సంవత్సరము ఫ్యామిలీతో వచ్చి పూజ చేసుకుంటాము.